అండి, రేపు 4వ తారీఖు మొత్తం రిజల్ట్స్ వచ్చిన తర్వాత 5వ తారీఖు అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, బొత్స గారు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనేది కాలగర్భంలో కలిసిపోతాయి. ఆ మాటలకు విలువ ఉండదు, ఆ మాటలకు విలువ ఉండదు. ఏమో బొత్స గారు పరిణితి చెందిన రాజకీయ నాయకుడు, నాకు మంచి మిత్రులు. ఇప్పుడు కూడా బొత్స గారు నేను ఎదురుపడితే పార్టీలు ఏదైనా మేము ఆప్యాయంగా పలకరించుకుంటాం. ఆయన పరిణితి చెందిన రాజకీయ నాయకుడు, ప్రజల్లో గౌరవ మర్యాదలు ఉన్న నాయకుడు. సో కాబట్టి ప్రజలు ఆ పార్టీ పోయినా ఈయన రాజకీయాల్లో ఉండాలని ప్రజలు కోరుకుంటే ప్రజల కోసం ఆయన ఏమన్నా సరైన నిర్ణయం తీసుకుంటే తీసుకోవచ్చు. తప్పే ఉంది, నాకు తెలియదు. అంత చర్చలు జరిపే రేంజ్ నాది కాదు. బట్ విశాఖపట్నంలో కిలారు ఆనంద్ పాల్ గారు 15 లక్షలకు గాను నాకు 10 లక్షల ఓట్లు వచ్చినాయి, ఈరోజు నుంచే ఎంపీగా నా పని ప్రారంభిస్తున్నాను అని చెప్పారు. ఏం చెప్తాం మనం మీరు అడిగేదానికి? ఏం చెప్పగలం? పాల్ గారిని కాదనగలం? సో అలాగా ఎవరు వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. మనకి కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి. థియేటర్లు కూడా మూసేశారు అంటే ఈ మధ్యన, సినిమాలు రావట్లేదు ఐపీఎల్ తప్పకే. కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి కాబట్టి ఇవన్నీ మనం జోక్గా తీసుకోవాలి తప్ప సీరియస్గా తీసుకోకూడదు. పాల్ గారు ప్రజాసేవకుడు కాబట్టి వేరే వాళ్ళు మా పార్టీ విష్ణుకుమార్ రాజు గారు ఏమి ట్యాంపర్ చేయకుండా అడుగుతున్నారు, సంతోషం. ఎందుకంటే నెగ్గిదీళ్ళు కాబట్టి అంతకుమించి ఏమి లేదు. పాల్ గారిని ఈ విషయంలో అభినందించాలి, ఎందుకంటే ఆయనకి ఓట్లు ఉన్నా లేకపోయినా పక్క వాళ్ళ కోసం ఆయన పడుతున్న పాటలు డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. ఆయన వ్యాపార నిమిత్తం వెళ్ళాడండి, తర్వాత కొంచెం వైద్య నిమిత్తం కూడా వెళ్ళినట్టుగా చెప్తున్నారు. వ్యాపారం వైద్యం రెండింటి మీద వెళ్ళారు ఆయన. ఆయన అతిపేద ముఖ్యమంత్రి, నిత్యం పెత్తన ధరలతో పోరాడే పేదవాడు, గంటకు 12 లక్షల రూపాయల చార్టర్ ఫ్లైట్లో, మరి అది ప్రభుత్వం ఖర్చో సొంత ఖర్చో మనకు తర్వాత బిల్స్ వస్తాయి కానీ తెలీదు. మరి ఆయన వెళ్ళాడు అంటే మరి ఆయన గురించి మరి ప్రజలేమనుకుంటారు, అసలు ప్రజలను ఆయనేమనుకుంటున్నాడు అనేది అర్థం కావట్లా. అంటే ఫలానాది ప్రాబ్లము అని మనం అనుకుంటే అది కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది. కానీ ఆయన బొమ్మలు వేసుకునే విధానం, అంటే మన డాక్యుమెంట్ల మీద ఆయన ఫోటోలు వేసుకుంటాం, మన డ్రైవింగ్ లైసెన్స్ మీద ఆయన ఫోటోలు వేసుకుంటాం, ఇటువంటి బర్త్ సర్టిఫికెట్ల మీద కూడా ఆయన ఫోటోలు వేసుకుంటాం, ఇంకా ఏంటి మన ఈ పొలం సరిహద్దు రాళ్ళ మీద ఆయన ఫోటోలు వేసుకుంటాం. ఇవన్నీ చూస్తే దానికి మెడికల్, ఇక్కడ డాక్టర్లు కూడా ఉండుంటారు కొంతమంది, మెడికల్ డైరెక్టరీలో దాన్ని నార్సిసిజం అని అదొక మానసిక వ్యాధిగా పేర్కొంటారు. ఆయనకి ఆ వ్యాధి ఉందని అందరూ భావిస్తున్నారు. కాబట్టి బహుశా ఆ వ్యాధి, తనను తాను అమితముగా ప్రేమించుకున్న వాడిని నార్సిజం అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని చెప్పి చెప్తారు. అది ఒక అబ్సెషన్ అన్నమాట. అతని మొహం తప్పితే ఇంకెవడ మొహం చూడలేడు. సో అలాగా మీకు ఇంతకక్కల మీరు జస్ట్ టెలిఫోన్ తీసి నార్సిసిజం అని కొట్టండి. అది ఎందుకు వచ్చింది అంటే, సమ్టైమ్ 14వ సెంచురీలోనే ఎప్పుడో ఒక అతను, ఒక ప్రిన్సు, అతని మొహం అతను అంటే అప్పటికి ఇంకా అద్దాలు కూడా వచ్చి మిర్రర్ కూడా రాక ముందు రోజుల్లో అనుకుంటా, నీళ్ళల్లో తన ప్రతిబింబాన్ని తరచూ చూసుకుని మురిసిపోయేవాడట. అతను ఆ ప్రాసెస్లో సడన్గా నీళ్ళల్లో పడి చనిపోయాడు. ఆ తర్వాత ఆ తనను తాను చూసుకొని ఆనందించే ఆ రుగ్మతకి నార్సిసిజం అని అతని పేరు కూడా దానికి దగ్గరగా ఉంటుంది. అలాగే అప్పుడు మావోగారిజంకి మావోయిజం అని ఎలా పెట్టారో అతనుకున్న ఆ వ్యాధికి నార్సిసిజం అని పెట్టడం జరిగింది. సో దాని నిమిత్తం అని కూడా కొందరు అంటున్నారు. అది నిజం కావచ్చేమో అని ఈ బొమ్మలు చూస్తే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరో కూడా మన డాక్యుమెంట్ మీద ఉంటే మన బొమ్మ ఉండాలి, లేదంటే గవర్నమెంట్ ఎంబ్లెమ్ ఉండాలి తప్ప ఇవాళ ఉండి రేపు పోయి వాడు బొమ్మ వేసుకుంటాం అనేది అది ఎక్స్ట్రీమ్ అన్నమాట.
అది పెర్వర్షన్కి అది పీక్. సో కాబట్టి మీరు అడిగారు కదా, అదే ఎండ్ వచ్చని అనుకుంటున్నాను.